सर चपंडी अमरावती रैतु एकेक राजधानी अमरावती उंटू इक ढिल वरक वे धर्ना ये विधा चूड़ा राष्ट्र निर्णय प्रभुत्वं तीसुकुन्न तर्वात चट्टं तेच्चिन तर्वात सीआरडीए नी चट्टान्नि तीसुकोच्चि राष्ट्रान्नि राष्ट्र राजधानी निर्मिंचालनि आलोचनलो आ रोजु रैतुलंदरू कूडा त्यागं चेस्तू दादापु 28000 मंदि रैतुलु 28000 रैतुलु 38000 एकरालनु वाळ्ळु राष्ट्र राजधानी निर्माणं कोसमे त्यागं चेस्ते ఆ రైతులు కాళ్ళు చెప్పులు అరిగేలాగా వాళ్ళ గుండెలు పగిలేలాగా ఈ రోజు ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూల్చే ఆలోచన కాల్చే ఆలోచన కలిగిన ఈ ముఖ్యమంత్రికి రైతుల కష్టం గురించి ఎలా తెలుస్తుంది అని జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నారు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట చెప్పారు నేను రైతు పక్షాన అని 2014 లో కూడా రైతుల నుంచి బలవంతంగా మీరు భూమిని తీసుకోరాదు అని అప్పటి ముఖ్యమంత్రి కూడా చెప్పారు ఆ రోజు రైతు పక్షాన నిలబడ్డారు ఈ రోజు కూడా త్యాగం చేసి రాజధాని రావాలి అన్న రైతుల పక్షం వైపు కూడా మన పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఒకే మాట చెప్తున్నారు ఈ రోజు ఒకే మాట చెప్తున్నారు ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అలాగే ఈ యొక్క రాజధానికి తమ భూమిని ఇచ్చిన రైతుల వెంట నేను ఉన్నాను అని ఎప్పుడైతే జగన్ మోహన్ రెడ్డి డిసెంబర్ 17 మూడు రాజ్యాల రాజధానిని అన్నాడు ఆ అప్పుడే డిసెంబర్ 31వ తారీఖునే ఆ రైతుల కోసం వెళ్లి ఇనుప కంచెలను సైతం దాటి వెళ్లి ఆ రైతులకు సంఘీభావం తెలిపిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు కూడా రాజధాని ఒకటే రాజధాని ఒకటే రాష్ట్రమని గలం విప్పిన పార్టీ జనసేన పార్టీ ఆ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఈ కూల్చే రాజు ఈ కూల్చే ముఖ్యమంత్రిని కూల్చే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు రాబో రోజుల్లో ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని కూల్చడం జరుగుతుంది రాజధాని అమరావతిలో నిర్మించడం జరుగుతుంది రాబోయే సంవత్సరం నుంచే ఈ యొక్క వైజాగ్ కేంద్రంగా పరిపాలన మొదలు పెడతాం అని చెప్పేసి వాళ్ళ మంత్రులు పదే పదే చెప్తున్న పరిస్థితి దీన్ని ఏ విధంగా చూడాలి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ గారడి చేస్తా ఉంది మసిపూసి మారడికాయ అంటారు చూడండి అదే సూత్రం ఇంతకు ఆయనకు చిత్తశుద్ధి ఉంటే కర్నూలులో న్యాయస్థానానికి ఏమైనా శంకుస్థాపన చేశాడా పోనీ సెక్రటేరియట్ కట్టడం 3 సంవత్సరాలు అయిపోయింది సెక్రటేరియట్ కట్టడాన్ని ఏమైనా మొదలుపెట్టాడా ఎవరు ఆపుతున్నారు ఆయన ఆయన ప్రభుత్వంలో ఉన్నాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయనను ఎవరు ఆపుతున్నారు ఆయన ఎందుకు ఈ పని చేయడం లేదు అంటే చేయాలనే ఉద్దేశం లేదు ఆయనకు చీల్చడం అంటే ప్రజల హృదయాలను చీల్స్తూ ఆయన లబ్ధి పొందాలని రాజకీయ లబ్ధి కోసం తప్ప రాష్ట్రం నాశనమైనా పరలేదు రాష్ట్రం శ్మశానమైనా పరలేదు నేనే రాజుగా ఉండాలని ఆలోచన కలిగిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల యొక్క రాష్ట్రం యొక్క డెవలప్‌మెంట్ ఆయనకు అవసరం లేదు ఆయన యొక్క ముఖ్యమంత్రి సీటు మాత్రమే ఆయనకు అవసరం దానికోసం మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ రోజు కర్నూలులో న్యాయ రాజధాని అంట అంటే న్యాయ రాజధాని అనే వర్డ్ డిక్షనరీలో ఉందా న్యాయస్థానాన్ని రాజధాని అని ఎక్కడైనా చెప్తారా అంటే ఆయన ఒక డిక్షనరీలో కొత్త పదాన్ని న్యాయ రాజధాని కొత్త పదాన్ని డిక్షనరీలో పెట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అలాగే సెక్రటేరియట్ కట్టతేనే ఏమన్నా అడ్డం పడతారా ఎవరన్నా డెవలప్‌మెంట్ ఈజ్ జీరో ఇన్ ఆంధ్రప్రదేశ్ అని ప్రతి ప్రజలకు తెలుసు నాయకు తెలుసు జగన్మోహన్ రెడ్డికి తెలుసు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సస్యశ్యామలమైన డెవలప్డ్ స్టేట్కి ముఖ్యమంత్రిగా ఉండాలనుకోవడం లేదు రాష్ట్రం ఒక శ్మశానంగా అయినా నేనే ముఖ్యమంత్రిగా ఉండాలి అని ఈరోజు రాష్ట్రానికి శని పెట్టింది ఆ శని దేవుడు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ వాహనంపై కూడా తీవ్ర విమర్శలు చేస్తున్న పరిస్థితి వాళ్ళు రకరకాలుగా కామెంట్ చేస్తున్న పరిస్థితి నేను చూడాలి అసలు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా 3 సంవత్సరాల్లో ముందుకొచ్చారా ప్రజల ముందుకొచ్చి ప్రెస్ మీట్ కానీ ఏదైనా మాట్లాడారా మన్న పవన్ కళ్యాణ్ గారు తను చెప్పిన సైగకు చూపించిన చెప్పు దెబ్బ అన్న దీనికి కదిలాడు ఫస్ట్ ఆ మంత్రులు మాట్లాడిన బూతులు అవన్నీ కూడా ఆయనకు అప్పటి వరకు వినపడలేదు వాళ్ళు చేసిన చేష్టలు కనపడలేదు పవన్ కళ్యాణ్ గారు తెగుతుంది చెప్పు అన్న తరువాత కుంభకర్ణుడు నిద్ర లేచినట్టు లేచాడు లేచి ఇప్పుడు ప్రజల్లోకి వస్తున్నాడు వాళ్ళ మంత్రులకు వాళ్ళ శాఖ పరిజ్ఞానం ఉందా వాళ్ళ శాఖ పరిజ్ఞానం ఉంటే వాళ్ళ శాఖల గురించి మాట్లాడతారా వాళ్ళకు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం తప్ప
ఇరిగేషన్ మినిస్టర్ కి అక్కడ రాజంపేటలో ఒక డ్యామ్ కొట్టుకొని పోతే కనీసం తన మినిస్టర్ గా వచ్చి చూడాలని చిన్న ఇంగిత జ్ఞానం కూడా లేని మంత్రుల్ని ఈ రోజు మంత్రులుగా పెట్టి ఈయన పరిపాలిస్తున్నాడు మోనోపోలీ ఈయన జగన్ మోహన్ రెడ్డి గారు ఇస్ ఇన్ మోనోపోలీ అంటే ఒక మాఫియా ఇసుక మోనోపోలీ మాఫియా అలాగే లిక్కర్ మోనోపోలీ మాఫియా రెడ్ శాండల్ మాఫియా మాఫియాల మనిషిని ముఖ్యమంత్రిగా చేశారు ఆంధ్ర ప్రజలు ఖచ్చితంగా ఆ మాఫియా రాష్ట్ర ఖజానాను కొల్లగొడుతు వైఎస్ఆర్సీపీ ఖజానాను నింపుకున్న ఈ యొక్క ముఖ్యమంత్రికి రాబో రోజుల్లో ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ఆ బుద్ధి చెప్పే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు థ్యాంక్ యూ సార్ ప్రధానంగా ఒకటే చెప్తున్నారు ఈ యొక్క ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మూడు ముక్కలు మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడుతున్నారు తప్ప ప్రజలను గారడీ చేసే విధంగా అయితే మాత్రం ఇప్పుడు అంతా చేస్తున్న పరిస్థితి పరిపాలన అంతా శూన్యం ఓన్లీ పరిపాలన ఇప్పుడు ఉన్న మంత్రులందరూ కూడా పవన్ కళ్యాణ్ తిట్టే పనిలో ఉన్నారు తప్ప ఆ పరిపాలన ఏ విధంగా చేయాలనేది వాళ్ళ ఒక దృష్టి పెట్టడం లేదు వాళ్ళ యొక్క శాఖలు ఏంటో కూడా తెలియని పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్న ఏపీ ముఖ్య ఏపీ మంత్రులు ఉన్నారని చెప్పేసి ప్రధానంగా జనసేనకు సంబంధించిన హరిప్రసాద్ గారు చెప్తున్న పరిస్థితికి ప్రధానం లేకుంటుంది ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి